ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రభు అతి పరిశుద్ధ నామంలో శిలువ ధ్యాన ఆరాధనలోని నేటి ముప్పై మూడవ రోజు ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ఆరాధన సంబంధమైన శుభములు మీకందరికీ తెలియజేస్తున్నాను ప్రియులారా మరి చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు అపసులైన పౌలు ఈ పత్రికను ముగిస్తూ ఎక్కడ తన యొక్క పెన్ ప్రారంభం చేశాడు మరలా ముగింపు కూడా అక్కడికి తీసుకొస్తున్నాడు ఆ పత్రికను ప్రారంభిస్తూ మొదటి అధ్యాయము మొదటి వచ్చినలో ఆయన పిలుపు యొక్క ప్రాముఖ్యమైనటువంటి సోర్స్ ద సోర్స్ ఆఫ్ హిస్ కాలింగ్ ఆయన పిలువబడినటువంటి ఆ కారణం దాని యొక్క మూలం ఏమైందో తెలియచేస్తూ మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చెప్తున్నాడంటే మనుషుల మూలముగానైనాను ఏ మనుషుని వలనైనాను కాక ఏసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన అనే మాటతో మృతి పునరుద్ధానము అనగా ఏసుక్రీస్తు యొక్క శిలువతో తన యొక్క ఈ ప్రసంగాన్ని ఈ పత్రికను ప్రారంభించినటువంటి ఈ పౌలు భక్తుడు ఈ పత్రికను ముగించేసరికి మరల దేనితో ఆ పత్రికను ముగిస్తున్నాడు అని అంటే మనం చదువుకున్న ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూస్తే అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువు ఎందు తప్ప అనే మాటతో అనగా ఆయన మరణము ఏ శిలువమైతే శిలువ మీదైతే సంభవించిందో ఆ మరణమును ఆ శిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పత్రికను ముగిస్తున్నాడు ఈ పత్రిక యొక్క ముఖ్యమైన మూల ఉద్దేశం ఏమైంది అంటే విశ్వాసము ద్వారా ఒక వ్యక్తికి రక్షణ అనేది సంపూర్ణం దానికి మనము ఇంకా యాడ్ ఏమీ లేదు యాడ్ చేయాల్సింది కూడా ఏమీ లేదు క్రాస్ ఈజ్ ద డివైన్ అకాంప్లిష్మెంట్ యేసుక్రీస్తు ప్రభారు చిలువ వేయబడినటువంటి ఆ గొప్ప కార్యము ఈ దైవికమైనటువంటి రక్షణ ప్రణాళికను ముగింపజేసింది ఇక మనుషులుగా దానికి మనం ఏదో చేయటం ద్వారా కొత్తగా రక్షణను మనము సంపాదించుకోవటము లేదా రక్షణకు అదనంగా మనం ఏదో చేయగలగటము అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు అనేటువంటి సందేశము ఈ గల తెలికి రాసిన పత్రిక మనకు తెలియజేస్తుంది అవర్ షాల్వేసన్ వాజ్ ప్రొవైడెడ్ బై ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారు శిలువులో ముగించినటువంటి ఆ యాగము ద్వారా మనకు రక్షణ అనుగ్రహించబడింది అందుకనే శిలువులో యేసుక్రీస్తు ప్రభారు ఒక మాట చెప్పారు ఏంటంటే అంటే సమాప్తమైనది అన్నారు ఏం చెప్పారు ప్రభువారు సమాప్తమైనది ఇట్ ఈస్ ఫినిష్డ్ టెట అన్నారు ప్రభువారు కనుక ఆయన సమాప్తం చేశారు దేనిని సమాప్తం చేశారంటే మానవ యొక్క విమోచన కార్యాన్ని సమాప్తం చేశారు కనుక తన యొక్క ఆధ్యాత్మిక జీవిత ప్రయాణం అపుస్తలత్వం ఎక్కడ ప్రారంభించబడింది అని అంటే సిలువు దగ్గర ప్రారంభించబడింది ఆయన యొక్క సందేశము ఎక్కడి నుంచి ఆయనకు అందించబడింది అంటే ఫ్రమ్ ద ఫీట్ ఆఫ్ ది క్రాస్ శిలువ పాదము దగ్గర నుంచి ఆయన పొందుకుని ఉన్నారు అందుకనే ఈ పత్రికలో మనం చదువుకున్న నాలుగు వచనాల్లో శిలువ యొక్క విలువైనటువంటి అమూల్యమైనటువంటి సందేశాన్ని నాలుగు మాటలుగా ఆయన తెలియచేస్తున్నారు ఈరోజు నాలుగు విషయాలను ఈ వాక్య నుండి మనము ధ్యానించి ముగించునైన మొదటిగా పద్నాలుగవ వచనాన్ని మనం చూసినప్పుడు ఆయన చెప్తున్న మొదటి విషయము ద ప్రైడ్ ఆఫ్ క్రాస్ శిలువ అతిశయమును గురించి రాస్తున్నారు రెండవ విషయాన్ని చూస్తే ద పవర్ ఆఫ్ క్రాస్ శిలువ యొక్క శక్తిని గురించి ఆయన రాస్తున్నారు ఇక మూడో విషయాన్ని చూస్తే ద ప్రాఫిట్ ఆఫ్ క్రాస్ సిలువలో ఉన్నటువంటి లాభమును గురించి రాస్తున్నారు ఇక నాలుగో విషయాన్ని చూస్తే ద పీస్ ఆఫ్ క్రాస్ సిలువులో ఉన్నటువంటి గొప్ప సమాధానాన్ని గురించి రాస్తున్నారు పిల్లరా ఏంటి ఇక్కడ ఆయన చెప్తున్న సందేశం సిలువ సందేశం ఏంటి వాట్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అనే విషయాన్ని మనం చూస్తే ద ప్రైడ్ ఆఫ్ క్రాస్ ద పవర్ ఆఫ్ క్రాస్ ద ప్రాఫిట్ ఆఫ్ క్రాస్ అండ్ ద పీస్ ఆఫ్ క్రాస్ అనేటువంటిది ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి సందేశం పద్నాలుగవ వచ్చినాన్ని చూస్తే ఆయన మాట అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరం అవును గాక దేవునికి మహిమకలను గాక దేనియందు అతిశయిస్తాను అంటున్నాడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప ప్రిలారా శిలువ గొప్ప అతిశయ కారణంగా ఉంది అని చెప్తున్నాడు మనము గతంలో ఒక ఆదివారం ధ్యానం చేసాం దాన క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి సందేశాన్ని సిలువ క్రీస్తు శిలువను గుర్చిన సందేశాన్ని మనం ధ్యానం చేసాం ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్లో మనం చూసాము ప్రియులారా యేసు క్రీస్తు ప్రభు శిలువ వేయబడినటువంటి విధానాన్ని చూసినప్పుడు ఇట్స్ ఏ వే ఆఫ్ ఏ కర్స్డ్ పర్సన్ ఒక శపితమైనటువంటి వ్యక్తికి వేయబడేటువంటి శిక్ష శిలువ శిక్ష మరణ శిక్ష నిజానికి క్రాస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ కర్స్ శిలువ అనేటువంటిది ఒక శాపానికి గుర్తుగా ఉంది కానీ అపోసులైన పౌలు శిలువలో ఉన్నటువంటి విలువను గుర్తించిన కారణాన్ని బట్టి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే శిలువ శాపకరమైనది కాదు క్రీస్తు ఆ శిలువను ధరించుట చేత క్రీస్తు ప్రభు వారు ఆ శిలువలో మరణించటం వలన శిలువ మానవ జీవితాలకు ఏమైందంటే అతిశయ కారణము అయింది దేవునికి మహిమకలం గాక పిల్లారా నిజ నిజానికి మనుషులు దేనిని బట్టి అతిశయిస్తారు అని మనం చూస్తే కీర్తన గ్రంథము ఆ ఇరవయో కీర్తన ఏడవ చిలో మనకు భక్తుడు చెప్తాడు కొందరు రథములను బట్టి కొందరు కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు అంటాడు కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి పిల్లరా ఆర్మీ పవర్స్ అన్నమాటవి అంటే విజయాన్ని సాధించడానికి కొంతమందికి ఉండే బలాన్ని బట్టి వారు అతిశయించేటువంటి వారుగా ఉన్నారు అంటే విజయం దేని ద్వారా వస్తుందో అది అతిశయానికి కారణమవుతుంది అంతే ఒక వ్యక్తి దేని ద్వారా అయితే విజయం సాధించాలి ఒక రాజుకైతే గుర్రముల బలము అలాగనే నరుల సత్తువు వారికి అతిశయనిచ్చేటువంటివి కనుక వారు దానిని బట్టి అతిశయిస్తారు అయితే మనమైతే దేనిని బట్టి అతిశయిస్తామంటున్నాడు అంటున్నాడు అంటే మన దేవుడైన ఇహోవా నామమును బట్టి అతిశయిస్తాం దీని ఉద్దేశం ఏంటంటే విజయం ఇచ్చేటువంటిది గుర్రాలు కాదు లేదా రథములు కూడా కాదు విజయం ఎక్కడి నుంచి వస్తుందనంటే ఫ్రమ్ ద లాడ్ అందుకనే ఇర్మియా గ్రంథకర్త కర్త కూడా తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలో అతిశయాన్ని గురించి మాట్లాడుతూ ఇస్తున్న సందేశాన్ని మనం చూస్తే అతిశయించి వాడు దేనిని బట్టి అతిశింపవలను అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు ఉన్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి అట్టి అట్టివారి వాటిలో నేను ఆనందించు వాడని సెలవిచ్చుచున్నాడు విచ్చుచున్నాడు ఎవరిని బట్టి అతిశయించాలంటే దేవుడైనటువంటి యహోవాను బట్టే అతిశించాలి దేనిని బట్టి అతిశించకూడదు ఇరవై మూడవ లచంలో చెప్తున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అత్యశింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశింపకూడదు పిల్లలు ఇక్కడ చెప్తున్నటువంటి ప్రతీతి కూడా మనిషి తన జీవితంలో సక్సెస్ సాధించడానికి ఉపయోగపడుతున్నాయి అనుకునేవి జ్ఞానము నా సక్సెస్కి కారణము అలాగనే నా శౌర్యము నా సక్సెస్కి కారణము నా ఐశ్వర్యము నా సక్సెస్కి కారణం ఈ సక్సెస్ దేని ద్వారా వస్తుందని మనుషులు అతిశిస్తున్నారో దానిని గురించి మాట్లాడుతూ పౌలేముంటున్నాడంటే మై సక్సెస్ ఈస్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ దేవునికి మహిమ మనం కాక లూయా ప్రియులారా నేను జ్ఞానమును బట్టి అతిశయించడం లేదు నాకున్న సౌర్యమును బట్టి అతిశయించడం లేదు నాకున్న ఐశ్వర్యమును బట్టి అతిశయించడం లేదు నేను ఒకప్పుడు ఆ రీతిగా అతిశయించాను ఒకప్పుడు నేను ఆ రీతిగా అతిశించాను కానీ ఇప్పుడు నా అతిశయ కారణం ఏమైందనంటే నా ప్రభు క్రీస్తు శిలువ తప్ప మరేది కూడా అతిశయ కారణము కాదు క్రైస్తువుని యొక్క అతిశయం ఏమై ఉండాలనంటే క్రీస్తు మన కొరకు చేసిన శిలువ యాగమై ఉండాలి ఆయన మన కొరకు చిందించినటువంటి ఆ రక్తమై ఉండాలి కనుక శిలువ కార్యాన్ని గురించి దేవుని వాక్యం సెలవుస్తున్నటువంటి మాట ఏంటంటే అదే నా అతిశయానికి కారణం నిజానికి ఈ అతిశయం అనేటువంటి మాటకు వాడినటువంటి పదాన్ని చూస్తే ఓమై అనేటువంటి మాటను వాడరు కాఖాఓమై అనేటువంటి మాటకున్నటువంటి అర్థాన్ని మనం చూస్తే గ్లోరీ మహిమ అనేటువంటి అర్థం ఉంది అలాగనే దీంట్లో నుంచి ఇంకా లోతుకు వెళ్తే కృతజ్ఞత అనేటువంటి భావము మనకి ఇక్కడ కనబడుతుంది ప్రిలారా నిజానికి పౌలు అతిశయిస్తాను శిలువుని బట్టి అంటే అర్థం ఏంటంటే నేను శిలువను చూసుకుని గర్వపడతానని ఆయన ఉద్దేశము కా ప్రియులారా అతిశయము గర్వము అనేటువంటివి క్రైస్తువునికి ఏ కోసానా ఉండడానికి వీల్లేదు ఈ అతిశయం దేనిని బట్టి అని అంటే క్రీస్తు శిలువను బట్టి క్రీస్తు శిలువను చూచినప్పుడు మనకేమి రావాలంటే మన హృదయంలో గొప్ప కృతజ్ఞతా భావాన్ని మనము పొందుకోవలసినటువంటి వారమైన్నాం అందుకే నెత్రీల చెట్టి భానుమూర్తిగా రాసినటువంటి పాటలు కూడా శిలువను చూచిన కొలది శిల సమానమైనటువంటి నా హృదయము నలిగి కరిగి నీరగుచున్నది అంటాడు ఎందుకు అనంటే ఆ శిలువ మన హృదయంలో ఏ భావాన్ని కలిగిస్తుంది అంటే కృతజ్ఞత భావాన్ని కలిగిస్తుంది దెర్ ఇస్ ఎ గ్రేట్ ప్రైడ్ ఇన్ క్రాస్ మీన్స్ దెర్ ఈస్ ఎ గ్రేట్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ క్రాస్ అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి గొప్ప అతిశయం సిలువలో మనకు అంటే అర్థం ఏంటంటే సిలువని చూచినప్పుడు మన హృదయాలు నలిగిపోవాలి కరిగిపోవాలి కారణం ఏంటంటే మన కొరకు మన మనకు ప్రత్యామ్నాయంగా మన పక్షంగా మనకు బదులుగా ప్రభువారు ఆ శిలువుని ఎక్కారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ శిలువుని చూసినప్పుడు బరబ్బ మనం చూసినప్పుడు బరబ్బ మరణానికి పాతుడిగా నిలబడ్డాడు ఏసుక్రీస్తు ప్రభారు జీవానికి ప్రతినిధిగా నిలబడ్డారు పిల్లా తన్నాడు పండుగలో ఒక ఆచారం కలదు ఈ ఆచారం ప్రకారం బరబ్బాను నేను శిలువు వేస్తాను యేసుక్రీస్తును విడిపిస్తానంటే ప్రజలందరూ ఏమన్నారంటే మాకు బరబ్బాయే కావాలి ఏసుక్రీస్తును వేయి అన్నారు ద మ్యాన్ ఆఫ్ సైలెన్స్ని ద మ్యాన్ ఆఫ్ వైలెన్స్ని ఎదురుగొండ పెడితే ప్రజలందరూ ఎవరు కావాలన్నారంటే ద మ్యాన్ ఆఫ్ వైలెన్స్ వీ నీడ్ అన్నారు మాకు మ్యాన్ ఆఫ్ వైలెన్స్ కావాలి మ్యాన్ ఆఫ్ సైలెన్స్ అక్కర్లేదు అన్నారు అయితే ఫ్రీమైన వాళ్ళారా మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణము బరబ్బాకు బదులుగా జరిగింది అక్కడ నిజానికి ఎవరు చచ్చిపోవాలి అక్కడనంటే బరబ్బా బరబ్బా ఎవరికి ప్రతినిధిగా ఉన్నాడనంటే మనందరికీ ఒక ప్రతినిధిగా ఉన్నాడు ఆయన ఆ శిలువ దగ్గరికి వచ్చి ఏడ్చాడు అని కొన్ని చారిత్రాత్మక గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయి కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే శిలువ ఒక వ్యక్తికి క్రీస్తు పట్ల గొప్ప కృతజ్ఞతా భావాన్ని కలిగిస్తుంది అదే మన అతిశయ కారణము అనే విషయాన్ని గ్రహించాలి ఇక రెండవ విషయాన్ని చూస్తే ద పవర్ ఆఫ్ క్రాస్ క్రీస్తు శిలువలో ఉన్నటువంటి గొప్ప శక్తిని మనం చూస్తే పద్నాలుగో వచ్చిన రెండో భాగంలో చూస్తే దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం దాని వలన దేని వలన చెప్పాలి దా దాని వలన దేనివలన సిలువ వలన మరలా ఏం జరుగుతుంది ఇక్కడ అనంటే నాకు లోకమును లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము అంటున్నాడు ప్రిమంట్వంటీ వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ శిలువ యొక్క శక్తి లేదా శిలువ యొక్క ప్రభావాన్ని గూర్చి ఇక్కడ పౌలు స్పష్టంగా తెలియ తెలియజేస్తున్నాడు అనగా ద టెస్ట్ మనీ ఆఫ్ పౌల్ ఇక్కడ మనకు కనబడుతుంది పౌలు యొక్క సాక్ష్యము మనకి ఇక్కడ కనబడుతుంది నేను లోకమునకు శిలువ సిలువ వేయబడి ఉన్నాను అంటాడు రెండవ అధ్యాయంలో గలతీలకు రాసిన పత్రిక ఇరవై వచ్చిన మనం చూసినప్పుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇప్పుడు ఏమంటున్నాడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడినటువంటి అనుభవంలో ఉన్నటువంటి పౌలు ఏమంటున్నాడు అంటే దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అంటున్నాడు ప్రిలారా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తన జీవితంలో దేవుని యొక్క ప్రేమ కార్యాన్ని శిలువులైన చూడగలుగుతున్నాడు అనమాట ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాడు అంటే శిలువ అనేటువంటి అనుభవంలో నుండి లోకమును సెపరేట్ చేయగలుగుతున్నాడు ఏసుక్రీస్తు ప్రవర్ యొక్క శిలువ శక్తిని అనుభవిస్తే ఇఫ్ యు టేస్ట్ ద పవర్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రవర్ యొక్క శిలువ శక్తిని అనుభవిస్తే నీ జీవితంలో ఏది అత్యంత విలువైనదో నువ్వు తేల్చుకోగలుగుతున్నాడు అదర్వైజ్ ఈ లోకమే నీకు ఎప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది లోకంలో ఉన్న వాటినే మనం ఎక్కువగా ప్రేమిస్తాం కానీ పౌలు ఎంత ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగడనంటే ఈ లోకంలో ఏది కూడా ఆయనకు విలువనిచ్చేదిగా లేదు కారణం ఏంటంటే ఆ శిలువ ఆయన జీవితానికి గొప్ప విలువనిచ్చింది మొదటి కారణం ఏంటంటే శిలువలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే ఇట్ గివ్స్ వాల్యూ టు ద అన్వర్ది విలువ లేనటువంటి వారికి శిలువ ఏమిస్తుందనంటే గొప్ప విలువనిస్తుంది త్రిలరా పౌలు లోకమును సిలువు వేశాను నేను అంటే అర్థమేనంటే ఇక లోకంలో ఉన్న దేనిని నేను ప్రేమించను నా ప్రభువునే ప్రేమిస్తాను ప్రభువు కోసమే బ్రతుకుతాను అదే ఇక మీదట జీవించినది నేను కాదు నా యందు క్రీస్తే అంటే అర్థం ఏంటంటే ఈ జీవితం ఏదైతే ఉందో ఇక అది నాది కాదు ఎవరిది ఇదేనంటే నా ప్రభుదే ఈ జీవితం నా కోసం కాదు ఈ జీవితం నా ప్రభువు కోసమే స్త్రీల శిలువ ఆయనను ఏ స్థాయికి తీసుకెళ్ళింది ఆయననే కాదు శిలువ శక్తిని అనుభవించే ప్రతి క్రైస్తువుని కూడా ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే లోకం విషయంలో శిలువ వేయబడిన అనుభవంలోనికి క్రీస్తు విషయంలో పునరుద్ధాన అనుభవం జీవించే అనుభవంలోనికి మనల్ని నడిపించగలుగుతుంది కారణం ఏంటంటే ఇట్ గివ్స్ వాల్యూ నిజానికి పౌలకి ఏ విధమైనటువంటి అర్హత లేదు ఎలా అర్హత లేదు అని అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించాడు ఒక దినాన్న తన సున్నతిని బట్టి అతిశయించాడు తన బెన్యామీని గోత్రాన్ని బట్టి అతిశయించాడు ఏవైతే అతిశయించాడో వాటన్నింటిని ఇప్పుడు ఏమంటున్నాడంటే పెంటగా ఎంచుకుంటున్నాడు వాటిని సిలివేసేస్తున్నాడు అనమాట వాటిని మేకలు కొట్టి సిలివేయడం అంటే ఇన్ అదర్ వాడ్స్ ఏంటంటే వాటిని చంపుతున్నాడు అనే అర్థం ఇప్పుడు దేని విషయమైతే ఆయన ఆచరించాడో దానిని పెట్టి దేని విషయమైతే దూషించాడో ఆయన దమస్క యొక్క ప్రయాణము కారణం ఏంటంటే ఈ శిలువ వేయబడినటువంటి క్రీస్తుని వెంబడించే వారిని హింసించటం ఆయన యొక్క ఉద్దేశం కానీ ఇప్పుడు ఎలా మారిపోయాడనంటే ఆ శిలువనే ఆయన భుజాల మీదకి ఎత్తుకుని ఆ శిలువ కొరకు సాక్షిగా బ్రతకటం అందుకని ఏమంటున్నాడంటే నేను శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాను అంటున్నాడు కనుక ప్రిల్ దర్ ఇస్ ఎ గ్రేట్ పవర్ ఇన్ క్రాస్ క్రీస్తు శిలువలో గొప్ప శక్తి ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ఇట్ గివ్ ఇట్ విల్ గివ్ విక్టరీ ఓవర్ ద వరల్డ్ ప్రపంచంపై విజయాన్ని సాధించగలిగేటువంటి శక్తి శిలువులో ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి లోకము శిలువును ఒక ఒక కర్ర కింద తీసి పారవేసేమో కానీ క్రైస్తవునికి శిలువ కర్ర మొక్క కానే కాదు శిలువలో క్రీస్తు త్యాగము క్రీస్తు దేవుని ప్రేమను ప్రదర్శించిన స్థలం అన్నాడు ఒక ఆయన శిలువ దేవుని ప్రేమను ప్రదర్శించినటువంటి స్థలం ఇట్ డిమాన్స్ట్రేట్ ద లవ్ ఆఫ్ గాడ్ దేవుని ప్రేమ ఎక్కువ ప్రత్యక్షతను మానవులు తెలుసుకునేలా చేయగలుగుతుంది అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమే దేర్ ఇస్ గ్రేట్ పవర్ ఆఫ్ లవ్ ఇన్ క్రాస్ దేవుని యొక్క ప్రేమ శక్తి శిలువులో ఉంది ఎలా ఉంది అనంటే ప్రభు మాట మనం చూసినప్పుడు పిల్లరా తన స్నేహితుని కొరకు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించబడు ఎవరు లేరని అని దేవుని యొక్క శిలువులో యేసుక్రీస్ ప్రవారు మరణించని కారణం ఏంటంటే దేవుడు లోకముని ఎంతో అదే కారణం బికాస్ ద లవ్ ఆఫ్ గాడ్ జీజస్ హ్యాంగ్డ్ ఆన్ ది క్రాస్ దేవుని యొక్క ప్రేమ కారణంగా క్రీస్తు ప్రభు వారు శిలువలో వేలాడాల్సి వచ్చింది శిలువలో మరణించాల్సిన ఆవశ్యకత కూడా వచ్చింది ఆయన ప్రేమను ప్రదర్శించిన స్థలం శిలువ కనుక మన జీవితాల్లో మన కొరకు ప్రాణం పెట్టాడు ఎప్పుడు పెట్టాడు ప్రాణం ప్రభువారని అంటే మనం ఇంకను పాపులమై ఉండగా మనం ఇంకను పాపులమై ఉండగా ప్రభు మన కొరకు చనిపోయారు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి కనుక ఇట్ రిలీజ్ ద పవర్ అది దేవుని యొక్క శక్తిని ఏ శక్తి ఇదినంటే ప్రేమ శక్తిని మనకు కనపరచగలుగుతుంది ఇది నాన్న అనేక మంది బందిపోటు దొంగలు ప్రభువును రక్షకునిగా అంగీకరించడానికి భయంకరమైన పాపులు దేవుని సన్నిధిలో ఆయనను వెంబడించేవారుగా మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా ప్రభు శిలువుపై చేసిన గొప్ప త్యాగమే ఆయన శిలువులు మరణించినప్పుడు ఇద్దరు దొంగలు ఆయన ఇరు ఉన్నారు వారిలో ఒకడు పాపంతో చచ్చిపాడంట వన్ డైడ్ ఇన్ సిన్ పాపంలోనే చచ్చిపోయాడు ఇంకొకడు పాపము చేసినందుకు చచ్చిపోయాడు పా ఇంకొకడు పాపము చేసినందుకు చచ్చిపాడు అంట ఈ డైడ్ బికాస్ ఈ సిండ్ ఆయన మ ఆయన చేసిన పాపమును బట్టి ఒకడు చనిపోయాడు ఒకరు మాత్రము శిలువులో పాపుల కొరకు చనిపోయాడు దేవునికి మహిముఖం కాక ఆయనే ఏసుక్రీస్తు ప్రభు వారు దేవునికి మహిముఖంగాక ఒకరు పాపము చేసి పాపముతోనే చచ్చిపోయాడు ఆయన పాపను ఒప్పుకోలేదు పాప క్షమాపణ పొందుకోలేదు ఇంకొకడు పాపము చేసినందుకు చచ్చిపోయాడు కానీ అతడు పాప క్షమాపణ పొందుకుని చనిపోయాడు మరి ఏసయ్యి మాత్రం ఎందుకు శిలువులో చనిపోవాల్సి వచ్చిందనంటే పాపుల కొరకు ఆయన మరణించాల్సి వచ్చింది అనే విషయాన్ని జ్ఞాపకం మరొక మాటలు చెప్పాలంటే ఆయన మన కొరకు శిలువులో మరణించారు అనే విషయాన్ని మనం గ్రహించాలి ప్రిమీ వాళ్ళరాశు యేసుక్రీస్తు ప్రవారి యొక్క శిలువ ఒక పాపిని ఎంత ప్రత్యక్షంగా మార్చగలిగిందో మనము పౌలు యొక్క జీవితంలో నుండి చూడగలుగుతాం దానిని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ ఆయన యొక్క సాక్ష్యం ఏంటనంటే ఇక నేను లోకమునకు లోకమునకు నేను శిలువ వేయబడి ఉన్నాము ఈ ఈ గొప్ప విజయము శిలువలో నుండే కలిగింది అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఇక మూడవ విషయాన్ని చూస్తే పదిహేను వచ్చిన ఆయన చెప్తున్నాడు క్రొత్త సృష్టి పొందితే కానీ సున్నతి పొందిట ఎందు ఏమీ లేదు పొందకపోవటందు ఏమీ లేదు ద ప్రాఫిట్ ఆఫ్ క్రాస్ సిలువలో ఉన్నటువంటి లాభాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు వాట్ వాజ్ ద ప్రాఫిట్ ఆఫ్ క్రాస్ సిలువలో ఉన్నటువంటి లాభం ఏంటి ఇప్పటివరకు వరకు ఈ పత్రిక అంతట్లో రెండు ప్రాముఖ్యమైన విషయాలు పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు ఒకటేంటే ధర్మశాస్త్రము అనే మాట చెప్తున్నాడు రెండవది కృప అనే మాట చెప్తున్నాడు లా అండ్ గ్రేస్ లా అండ్ గ్రేస్ ఇదే ఆయన యొక్క ఆర్గ్యుమెంట్ అంతా కూడా ఈ లా అండ్ గ్రేస్ను ఇక్కడ రెండు మాటలుగా మార్చేస్తున్నాడు ఇక్కడికి వచ్చేసరికి పదిహేనవ వచనంలోకి వచ్చేసరికి ఈ లా అండ్ గ్రేస్ని ఎలా మార్చేస్తున్నాడు అని అంటే ఆయన మొదటగా సర్కమ్సిషన్ అండ్ క్రాస్ అనే మాటలుగా మార్చేసాడు అనమాట సర్కంసెషన్ అని అంటే ఇది ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటిది ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే నీతి మంత్రుడి కానీ చేయబడాలని అంటే ఖచ్చితంగా సున్నతి పొందుకోవాలి అని చెప్తుంది ఇప్పుడు ధర్మశాస్త్రం అవసరం లేదు అని ఆయన చెప్పటానికి వాడిన మరొక పదం ఏంటంటే సున్నతి పొందకపోటీ అంది ఏమీ లేదు దెర్ ఇస్ నత్ దేర్ ఇస్ నథింగ్ హ్యాపెండ్ విత్ సర్కంసెషన్ ఆర్ వితౌట్ సర్కంసెషన్ సున్నతి పొందిన ఏం కాదు పొందకపోయినా ఏమీ కాదు మరి దేని వలన మనకు లాభం అనంటే ఆయన చెప్తున్నాడు క్రొత్త సృష్టి పొందిటి ఎందే అంటే ఇది ఎలా జరుగుతుంది క్రొత్త సృష్టి ఎలా జరుగుతుంది అనంటే ప్రిలారా ఇది సిలువ వలన కలిగే గొప్ప లాభమైనది శిలువలో నుండే ఈ క్రొత్త సృష్టి అందుకని కొర నీళ్ళకి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వచ్చిన చూస్తే కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి నూతన సృష్టి పొందటం అనేటువంటిది శిలువ విజయము అయ్యున్నది అందుకనే ఆచార్య ఏబి మాసేమణి గారు హే యేసు హే ప్రభు యేసు అని మూడు వందల ఏడో కీర్తన రాస్తూ ఆఖరి చరణలో ఏమన్నారంటే కలుషయడారిలో కలువలు పూయుట శిలువ విజయము కదా ధరా పాపహరా శాంతిక హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభుదేవసుత సిల్వధరా పాపహరా శాంతికర హే ప్రభుయేసు హే ప్రభుయేసు కలుష ఎడారిలో ఏం పూష్ణి అంట కలువలు పూష్ణి అంట ఎలా సాధ్యమైంది అనంటే ఇది శిలువ విజయం దిస్ ఈజ్ ద విక్టరీ ఆఫ్ క్రాస్ దిస్ ఈజ్ ద ప్రాఫిట్ ఆఫ్ క్రాస్ ఆల్సో సిలువ విజయములో నుండి సిలువ మనకిచ్చే లాభం ఏంటనంటే మనలను నూతన సృష్టిగా చేసింది మన జీవితంలో ఉన్నటువంటి మలినమైనటువంటి బ్రతుకులను పరిశుద్ధమైనటువంటి గమ్యం వైపుకు నడిపించే గొప్ప శక్తి శిలువులో ఉంది అనే విషయాన్ని మనము గ్రహించాలి అందుకనే ఎఫ్సిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇట్లు సంధి చేయిచు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి అంటాడు పదమూడు వచనాన్ని కూడా మనం చూస్తే అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేసినందు క్రీస్తు రక్తము వలన ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందనంటే ఇట్లు సంధి చేయిచు ఈ ఇద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించను ఎలా చేశాడట ఒక్క నూతన సృష్టిగా చేసేసాడట ఇప్పుడు పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సున్నతి పొందటము పొందకపోవటం అనేటువంటిది ఏం చేస్తుందనంటే సంఘమును విభజిస్తుంది కానీ శిలువ ఏం చేస్తుందనంటే వేరుగా ఉన్నటువంటి యూదులను అనిజలను కూడా ఏం చేస్తున్నానంటే ఒక్కటిగా చేస్తుంది దేవునికి మహిముఖలం కాక శిలువ విజయము ఐక్యపరుస్తుంది ధర్మశాస్త్రము విభజిస్తుంది కనుక మీరు అక్షరానుసారులుగా ఉండద్దు ఆత్మానుసారులుగా ఉండండి అని చెప్తున్నాడు దేవునికి మహిముఖులం కాక నీవు ఆత్మను అనుసరించి నడిచిన వాడవైతివా నీవు శరీరమును ఆస్పదం చేసుకోవిక అంటే అర్థం ఏంటంటే ఇక నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అంశాలను గుర్చినటువంటి చింత ఏమాత్రము అవసరము లేదు నీ దృష్టి దేనిపై ఉంచాలంటే సులువు పై ఉంచాలి అందుకని హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిన దేవుని వాక్యం సెలవుస్తుంది ఏంటంటే సులువుగా చిక్కుల్లో పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైనా వైపు చూడు అంటున్నాడే ఎలా కనబడతారు ఏసే మనకి ఎలా కనబడతారు శిలువను చూసినప్పుడు శిలువులో వ్రేలాడే ప్రభువు మనకు కనబడతారు దేవునికి మహిముఖం కాక శిలువులో వ్రేలాడే ప్రభువును మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా మనం విశ్వాసంలో బలవంతులం కాగలుగుతాం మనము దేవుని యొక్క గొప్ప లాభాన్ని సంపాదించుకోగలం ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నూతన సృష్టి పొందటం అనేటువంటిది గొప్ప లాభం అందుకనే పౌలు అంటున్నాడు ఇదిగో మునుపు నేను దోషకుడుగాను హింసకుడుగాను హానికరుడుగా ఉన్నాను ఇప్పుడు శిలువ నాకు ఎంత లాభం అని అంటే ఎంతవరకు ఎదిగిపోయానంటే ఆయన అయితే ఏమంటున్నాడు ఆయన చావు అయితే లాభం అంటున్నాడు ఎలా లాభమైంది చావు ఆయనకి చావు లాభంగా ఎలా మారిందనంటే బికాస్ ఆఫ్ ది డెత్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు మరణము మన మరణాన్ని లాభంగా మార్చేసింది అందుకనే అదే అనుభవంలో ఉండి కొరిందకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఇదిగో మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం గాక హెలుయ మనకు జయము అనుగ్రహించుచున్నటువంటి ఎలా వస్తుంది జయము అంటే ఇది శిలువ విజయం బికాస్ ఆఫ్ ది విక్టరీ ఆఫ్ క్రాస్ ఈ శిలువ విజయం వలన మన జీవితాలలో మరణము గొప్ప లాభంగా మారిపోయింది ఎందుకనంటే క్రీస్తు ప్రభు వారు మనల్ని ఎలా మార్చారంటే నూతన నూతన సృష్టిగా మార్చారు నూతన సృష్టి పొందటం అనేటువంటిది ఇది శిలువులో ప్రభు చేసినటువంటి ఈ బలియాగం ద్వారా జరిగేటువంటి గొప్ప కార్యం ఇది ఈ బలియాగము మనలను క్రొత్త జీవులుగా మారుస్తుంది నూతన జీవము మనకు అనుగ్రహిస్తుంది అనే విషయాన్ని గ్రహించాలి ఇక నాలుగో విషయాన్ని చూస్తే గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదహారో వచ్చిన మనం చూసినప్పుడు ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికి అందరికీ అనగా దేవుని ఇష్రాయనకు సమాధానమును కృపయు కలుగునుగాక దేవునికి మహిము కలుగాక హలేలుయా ఈ పద్ధతి చెప్పునంట ఏ పద్ధతి మరలా శిలువ పద్ధతి ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా శిలువ బట్టి అతిశయిస్తూ శిలువను బట్టి నూతన సృష్టి అనుభవంలోనికి నడిపించబడినటువంటి వారైనా ఈ పద్ధతి చొప్పున ఇక సున్నతిని ఆస్పదం చేసుకునక క్రీస్తు కృపను ఆస్పదం చేసుకునే పద్ధతి ద్వారా మనము నడవగలిగితే ఈ పద్ధతి చొప్పున నడవ నడుచు వారందరికీ పీలరా ద పీస్ ఆఫ్ క్రాస్ గురించి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏం జరుగుతుందట అనంటే దేవుని శ్రాయేలు సమాధానమును కృపయు కలుగునుగాక ప్రియుల ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని శ్రాయేలు అన్నారు సిలు మనల్ని ఏం చేసిందంట దేవుని ఇష్రాయేలీలుగా మార్చేసింది నిజానికి ఇష్రాయేలీలు అంటే ఎవరనంటే యాకోబుకు జన్మించినటువంటి పన్నెండు మంది ఆ గోత్రకర్తల యొక్క సంతానాన్నే ఏమన్నారంటే ఇష్రాయేలీలు అన్నారు ఎక్సెప్ట్ దీస్ పీపుల్ మీ రిమైనింగ్ పీపుల్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ప్యాగన్ పీపుల్ వారు వారు సంబంధం లేనటువంటి వారు కానీ సిలువ మనల్ అందరినీ కూడా ఏం అంటే ఇష్రాయేలీలుగా చేసేసింది హలోలుయ్యా ఎవరు మనం అనంటే వాట్ ఈస్ అవర్ ఐడెంటిటీ అవర్ ఐడెంటిటీ ఇన్ ద క్రాస్ ఆఫ్ కల్వరి కల్వరి శిలువులో ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప గుర్తింపు ఏంటో తెలుసా మనం కేవలం క్రైస్తులు మాత్రమే కాదు మనము దేవుని ఇష్రాయేలీలము హలేలుయా ఆశీర్వదించబడినటువంటి జనాంగం అని అర్థం ఇష్రాయేల్ అనే మాట సామాన్యమైన మాట కాదు యాకబు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడై పొందుకున్నటువంటి పేరు అంటే అర్థం ఏంటంటే దేవుని ఇష్రాయేల్ అని అంటే మనము పోరాడి గెలిచిన వారము అని అర్థం హలేలుయ మనం పోరాడి గెలిచిన వారం అందుకనే ఆయన ఏమంటున్నంటే నేను సిలువ ఎందు తప్ప దేని ఎందు అతిశయించను కారణం ఏంటంటే నా విజయానికి కారణం నా జ్ఞానం కాదు నా విజయానికి నా అతిశయానికి కారణము నాకున్నటువంటి ఐశ్వర్యము కాదు లేదా ఈ లోకంలో గుర్రములో రథములో కాదు నా విజయానికి కారణం క్రీస్తు శిలువే అంటున్నాడు అందుకనే ఆ శిలువ విజయం ద్వారా నేను ఎలా మార్చిపడ్డానంటే దేవుని శ్రయలుగా మార్చిపడ్డాను ఇస్రాయేల్ అని పేరు పెట్టడం అంటే గొప్ప ఆశీర్వాదం ఆధిక్యత గ్రేట్ ప్రివిలేజ్ ఆఫ్ క్రిస్టియన్ ఈజ్ న్యూ ఇస్రాయేల్ బీయింగ్ కాల్డ్ యాజ్ న్యూ ఇస్రాయెల్ ఇస్రాయేలీలుగా దేవుని ఇస్రాయలీలుగా నూతన ఇస్రాయేలుగా మనం పిలువబడటము క్రీస్తులో మనకున్నటువంటి గొప్ప ఆశీర్వాదము అనే విషయాన్ని గ్రహించాలి అయితే దేవుని ఇష్రాయేలులకు కలిగే ఆశీర్వాదం ఏంటని చూస్తే సమాధానం కలుగుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఒకసారి ఇరవై ఎనిమిది నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఆఖరి వచనాన్ని గనక మనం చదవగలిగితే అక్కడ ఒక మాటను మనం చూస్తాం ఆరవ వచనం ఇష్రాయేలు మీద సమాధానముండునుగాక హలెలుయా ఎవరి మీద సమాధానం గాకట ఇస్రాయేలు మీద సమాధానం ఉంటుంది కాక సమాధానం ఎవరికి ఎవరికి సమాధానం దేవదూత గబ్బ్రియలు దేవదూత గొర్రెలు కాపుర్ల దగ్గరికి వచ్చి ఓ పాట పాడారు ఏమని పాడారు పరలోక సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక హలేలుయా ఎవరికి కలుగును సమాధానము ఆయనకు ఇష్టలైన మనుషులకి నూట ఇరవై ఎనిమిది కీర్తన ఆఖరి వచనంలో ఎవరికి కలుగును సమాధానము ఇస్రాయేలుకు సమాధానం కలిగిన కాక అంటే ఎవరు దేవునికి ఇష్టలు ఇస్రాయేళలు దేవునికి ఇష్టలు ఎవరు ఇస్రాయేళలు ఎవరు జయించారో వారు ఇస్రాయేళలు ఎవరు జయించారు అనంటే క్రీస్తు శిలువను ధరించినటువంటి వారు రక్షణానుభవంలోనికి నడిపించిన వారు ఏమయ్యారనంటే జయించిన వారయ్యారు కనుక ఏసే చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు ఇక ఇస్రాయేలులు నూతన ఇష్రాయలు దేవుని ఇస్రాయేలులు కనుక మీరు అంటే మీ మీద సమాధానము గాక హలోయ ఇప్పుడు దేవుని సమాధానము కలిగినటువంటి ప్రజలముగా మనం ఉన్నాం ఉండాలి అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేసింది సో ద పీస్ ఆఫ్ క్రాస్ అనేది మనల్ని దేవుని యొక్క వాక్యం ఇస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదము అనే విషయాన్ని పౌలు ఇక్కడ గాలతీలికే కాదు మనందరికి కూడా తెలియజేస్తున్నాడు ఈ పద్ధతి చెప్పున నడుచుకుంటే అనగా మనం ఇక కృపను ఆశ్రయించి కృప ద్వారా విశ్వాసము చేత రక్షించబడినటువంటి జన సమూహంగా క్రీస్తు శిలువ యాగంపై ఆనుకుని ఆధారపడే వారంగా ఉండగలిగితే దేవుని యొక్క ఆ గొప్ప సమాధానంలో మనము పాలి బాగస్తులము కాగలుగుతాము అనే విషయాన్ని గ్రహించవలసిన వారమైనా కనుక ద మెసేజ్ ఆఫ్ క్రాస్ ఫోర్ థింగ్స్ వి మెడిటేటెడ్స్ దిస్ ఈవినింగ్ వాట్ ఆర్ ద ఫోర్ అని అంటే ద ప్రైడ్ ఆఫ్ క్రాస్ ద పవర్ ఆఫ్ క్రాస్ ద ప్రాఫిట్ ఆఫ్ క్రాస్ అండ్ ద పీస్ ఆఫ్ క్రాస్ కనుక మనము సిలువను బట్టి అతిశించే వారమై సిలువ శక్తిని ఆశ్రయించే వారమై సిలువ లాభాన్ని పొందుకునేటువంటి వారమై సిలువ అనేకరించే సమాధానంతో నింపబడ్డ ఒక పరిశుద్ధ ఆత్మతుడి మనందరినీ సహాయం చేసి దీవించునుగాక ఆమె